హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా పాంత. ఫ్రెండ్స్, క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు క్లీన్ ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఏదైనా క్లాత్ తీసుకొని కొంచెము వాటర్లో అద్ది అనమాట. ఇక్కడ మొన్ననే క్లీన్ చేశాను, అంత దుమ్ములు ఏం లేదండి. కాబట్టి ఒక వాటర్లో కొంచెం ఈ బట్టని ఇవి అద్దుకొని కొంచెం ఈ విధంగా నీట్గా పైన ఏమన్నా ఉంటే ఇక్కడంతా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ అంత దుమ్మేం లేదండి, మొన్న క్లీన్ చేశానమాట నేను. కాబట్టి ఇక్కడ నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా పైన మొత్తం ఇట్లా, అలాగే కింద ఈ విధంగా మొత్తం నీట్గా ఈ విధంగా చుట్టుపక్కల అంతా ఏమన్నా ఉంటే ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సేమ్ అన్నిటికీ ఇలా ఎన్ని డబ్బాలు ఉంటే అన్ని డబ్బాలు మొత్తం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ మొత్తం వీడియో అయితే మీరు బోర్ కొట్టింది కదండి, అందుకే నేను కొంచెం కొంచెం తీసుకున్నాను అనమాట. ఇలాంటి స్టీల్ డబ్బాలు కూడా ఈ విధంగా చూడండి, ఏ విధంగా గలీజ్ ఉన్నాయన్నమాట. మనము తీసుకున్నప్పుడు అంతా మన చేతి మీద వాటర్ మొత్తము ఇలా పడినప్పుడు హడావిధిలో చేసేస్తాం కాబట్టి ఈ విధంగా దుమ్ము ఉంటుంది. నేనైతే ఇట్లా ఒక క్లాత్లో కొంచెం నీటిలో అది విమ్ ఉంటుంది కదా, అది ఒక డబ్బాలో వేసుకొని ఇట్లా నీట్గా ఈ క్లాత్తో ఈ విధంగా తొచ్చేస్తే చూడండి నీట్గా వెళ్ళిపోయింది కదా. ఈ విధంగా నీట్గా వెళ్ళిపోతుంది మొత్తం నీట్గా, క్లీన్గా కింద పైన అంతా ఈ విధంగా తుప్పు చేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. మొత్తం ఈ విధంగా క్లీన్గా తుడి చేసుకోవాలి. ఇంకొకటి కూడా చూడండి, ఇక్కడ ఇది కూడా అంతా చాలా గలీజ్గా ఉంది. ఇట్లా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుందో, అంతకుముందు బాగా బ్యాడ్గా ఉండి ఇప్పుడు బాగా నీట్గా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇది కూడా ఇలానే ఉందన్నమాట. ఇవన్నీ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందో, ఆఫ్టర్ ఎలా బిఫోర్ ఎలా ఉందనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను కదా, అన్ని ఈ విధంగా సర్దేసుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఒకటొకటి ఈ విధంగా సర్దుకుంటాను. చూడండి కింద ర్యాక్ మొత్తం ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు పైన ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి మళ్ళీ అనమాట. చూడండి ఇది పాత, చూడండి ఎలా పీక్ పడేసినారు పిల్లోళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఈ ర్యాక్లో ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను. పైన ర్యాక్లో వచ్చేసి ఇక్కడ విత్తనాలు ఒలిచి పెట్టుకున్నాను, అలాగే ఇక్కడ చెంబులు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మిక్సీ జార్లు అనమాట ఏమన్నా ఉంటే ఇక్కడ పైన పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకో ర్యాక్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏమన్నా స్పూన్స్ కానీ అట్లా నాకు యూజ్ అయ్యేటి ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ చిన్న చిన్న స్పూన్స్ పెట్టుకొని ఇలా పెట్టుకున్నాను. గ్లాసులు అనమాట ఇట్లా ఒకటిపై ఒకటి గ్లాసులు, అలాగే చిన్న గ్లాస్ అంటే ఇట్లా పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఏమన్నా పచ్చళ్ళు అట్లా నెయ్యి గిన్నంటే ఇక్కడ పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం ఏమన్నా కూరలు వేసుకుని గిన్నెలు, పెద్ద గిన్నెలు ఇక్కడ ఒకటి మీద ఒకటి బోర్లా పెట్టుకుంటే మనకి కొంచెం స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ పెట్టుకున్నాను. చిన్న గిన్నెలన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా చిన్న కొంచెం పెద్ద గిన్నెలు ఇక్కడ, ఇంకా ప్లాస్టిక్ ఏమంటే ఒకటి మీద ఒకటి ఇట్లా పెట్టుకున్నాను. ఈ ర్యాక్ మొత్తం ఈ విధంగా. మళ్ళీ కింద ర్యాంక్ వచ్చేసి ప్లేట్లు ఎన్ని ప్లేట్లు ఉంటే, ఈ స్టాండ్ నేను తీసుకున్నాను మాకు స్పేస్ కిచెన్లో కొంచెం తక్కువ ఉందని ప్లేట్లన్నీ ఇందులో అరేంజ్ చేసుకునే కోసం నేను ఈ స్టాండ్ తీసుకున్నాను. మొత్తం ఏ ప్లేట్లు మనకి ఎన్ని కావాలంటే అన్నీ పెట్టుకునేకి ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇందులో ఇది మీషోలో తీసుకున్నాను అనమాట. మనకి కావాల్సిన జీలకర్ర ఆవాలు ఇవన్నీ ఇందులో ఏమేమి పెట్టుకోవాలనేది ఇందులో నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఈ చిన్న ర్యాక్ అనేది ఇట్లా తీసుకున్నాను, బాగా మనకి వంట చేసేటప్పుడు యూజ్ అవుతుందని. ఈ డబ్బాల్లో పసుపు ఏమైనా సాంబార్ పొడి ఇలాంటివన్నీ ఈ డబ్బాల్లో పెట్టుకున్నాను. ఇంకా ఈ ర్యాక్లో వచ్చేసి ఇక్కడ మొత్తము
మనం వంటకి యూజేటువన్నీ ఒకటి మీద ఒకటి బోర్లు పెట్టుకున్నానండి, ఎందుకంటే స్పేస్ ఎక్కువ అవుతుంది కాబట్టి తక్కువ స్పేస్లో ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను. అవి మూటేమన్నా ఉంటే ఇలా కింద పెట్టుకున్నాను అనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి ఇదంతా మొత్తం క్లీన్ చేయాలి. ఇప్పుడు నేనైతే 2 డేస్ పట్టిందండి, పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చేస్తారు నాకు, కాబట్టి నేను కొద్ది కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాను. వంట్రూమ్ అంతా నాకు 2 డేస్ పట్టింది. చూడండి మొత్తం అంతా క్లీన్ చేయాలన్నమాట, ఎలా అయిపోయింది కదా అసలు. ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను, ఇంకా సామాన్లు కూడా కడగలేదు, ఇప్పుడు కడిగేస్తున్నాను. మొత్తం అంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఒకసారి. చూడండి ఇప్పుడు మొత్తం కడిగేశాను అనమాట. ఇక్కడ నేను ఇది మీషోలో కొన్నానండి స్టాండ్, ఇది గెరిటలు పెట్టుకునేదనమాట. ఇది పట్టనవన్నీ ఆ పక్కన అల్లమారులో పెట్టుకుంటాను. చూడండి ఇప్పుడు మొత్తం అంతా కడిగేశాను, నీట్గా ఈ విధంగా మొత్తం కడిగేశాను అనమాట. వాటర్ ప్యూరిఫై కూడా నీట్గా కడిగేసుకున్నాను అనమాట. మొత్తం అంతా అయిపోయింది. ఇదేనండి నేను కిచెన్ వచ్చేసి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మొత్తం అంతా ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపించాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.